గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సర్వవేగంగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పర్యటించడం జరుగుతుంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 122వ సచివాలయం 40వ డివిజన్ మా మాస్టర్ ఆంజనేయ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ ఇతర పార్టీ నాయకులు అదే విధంగా అధికారులు కావచ్చు మన సెక్రటరీస్ వాలంటీర్లు మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ సివిల్ సప్లై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యమంత్రి గారు చక్కగా రూపకల్పన చేశారు గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పని. ఇంకా ప్రతి ఒక్కళ్ళ సమస్యల పరిష్కారానికి కావచ్చు ఏదైనా ఏరియా ఏదైనా అభివృద్ధిలో గనక ఒక అవసరం ఉంటే కనుక చేసే విధంగా ఇది ఎంత దోహదపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయం పరిధానికి 20 లక్షల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. మామూలుగా వెళ్ళడమే కాదు ఆ ఏరియాలో మీరు ఇంపార్టెంట్ వర్క్ చేసుకొని దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని పెట్టినందుకు మేము అందరం కూడా ఆయనకి రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రజలకి ప్రజలకి చక్కటి సమన్వయం కానివ్వండి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది సచివాలయం సెక్రటరీస్ ఏ విధంగా పనిచేస్తున్నారు ఏదైనా వాళ్ళకి పబ్లిక్కి ఏదైనా అంటే ఎవరైనా ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బందిని పరిష్కరించే విధంగా మీ అందరూ కూడా కృషి చేస్తానికి ఇది ఎంతో చక్కగా వేదికగా ఉందని కూడా మీ అందరికీ కూడా దీని ద్వారా తెలియపరచుకుంటాను. అదేవిధంగా నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు సత్య మన ఎంపీ సత్య సభ్యుడిలాగా లేడు మొత్తానికి నేషనల్ లీడర్ కానీ చంద్రబాబు ప్రతినిధిలాగా చంద్రబాబు నోట్లో మాటలు ఆయన నోట్లో వచ్చే విధంగా మాట్లాడడం అనేది బాధాకరం. ఎందుకంటే మీకు నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు బాటలు నడవండి తప్ప మీరు చంద్రబాబు మా బాటలు నడవడం చంద్రబాబు వాయిస్ని మీ వాయిస్ కింద వినిపించడం చంద్రబాబు ఎజెండాని మీ ఎజెండాగా చెప్పడం అనేది ఇది పద్ధతైన వ్యవహారం కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేంద్రం సహకరించినా సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ రాష్ట్ర ప్రజల మీద అసలుకి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అవకాశాలు కల్పించకపోయినా కానీ మా ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తూ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కటి కూడా చక్కగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని వెలుతు చూపెట్టేంత స్థాయి మీది కాదు. ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీలో నేషనల్ లీడర్ అయితే ఉండొచ్చు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు ఒక రూపాయి ఏమైనా నిధులు తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? ఎప్పుడైనా కానీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి పోలవరం సమస్యను కానివ్వండి రైల్వే జోన్ సమస్యను కానివ్వండి ప్రత్యేక హోదా గురించి కానివ్వండి అసలు భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కు ఉందా? ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారండి? మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? ఆ హామీల్లో ఒకటే నెరవేర్చుకున్న పరిస్థితి మీకుందా? ఈరోజు మీతో సఖ్యతతో ఉండు చక్కగా ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా చక్కగా మీకు అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తూ మీరు రాష్ట్రానికి చేయాల్సిన న్యాయం చేయబడడం చాలా దారుణం. ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పుల్లోపులో ఉందని చెప్పని విడిపోయేటప్పుడే మనకు తెలుసు. రాష్ట్ర విభజన అప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అయినా కానీ మా ముఖ్యమంత్రి గారు అవన్నీ పక్కన పెట్టి చక్కగా ప్రతి ఒక్క పేద ప్రజలకి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉండే విధంగా సంక్షేమం కూడా ఒకసారి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఒకసారి చూడండి. కావాలంటే విజయవాడ నగరంలో అయితే కనుక చక్కగా ఫ్లైఓవర్లు కావచ్చు, రిటర్నింగ్ వాల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు డబ్బు ఇస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ అందిస్తుంటే అట్లీస్ట్ మీరు సహాయం చేయకపోతే చేయకపోవచ్చు కానీ క్రిస్టేట్ చేయడం అనేది కరెక్ట్గా మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వంకలు చూపెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు చంద్రబాబుకి బినామీని తెలుసు, అనుచరులను తెలుసు, అన్నీ తెలుసు మాకు. మీరు చంద్రబాబు వాయిస్ మీ ద్వారా వినిపిస్తారు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కానీ ఒక బాధ్యత గల పోస్టులో ఉన్న వ్యక్తులు మీరు అటువంటి మాటలు మాట్లాడడం పద్ధతి కాదు, అది చాలా దారుణం అని చెప్పి అందరూ కూడా తెలియదు. బీజేపీ వాళ్ళు అంటే బీజేపీలో ఉండి టీడీపీ కోవట్లా పనిచేస్తున్నారు. అదే చెప్పేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా తెలివిగలడు. అతనే కావాలని వాళ్ళ ఎంపీలను కొంతమందిని బీజేపీలో పంపించి ఇతని ఎజెండాని వాళ్ళ ఎజెండా కింద మాట్లాడించడం కానివ్వండి. చంద్రబాబు రాజకీయాల్లో నికృష్టుడు వాస్తవంగా చెప్పాలంటే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సర్వవేగంగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పర్యటించడం జరుగుతుంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 122వ సచివాలయం 40వ డివిజన్ మా మాస్టర్ ఆంజనేయ రెడ్డి గారు స్థానిక కార్పొరేటరు ఇతర పార్టీ నాయకులు అదేవిధంగా అధికారులు కావచ్చు మన సెక్రటరీస్ వాలంటీర్లు మున్సిపల్ కార్పొరేషన్
రెవెన్యూ, సివిల్ సప్లై, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యమంత్రి గారు చక్కగా రూపకల్పన చేశారు. గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పని ఇంకా ప్రతి ఒక్కళ్ళ సమస్యల పరిష్కారానికి కావచ్చు. ఏదైనా ఏరియా ఏదైనా అభివృద్ధిలో కనుక అవసరం ఉంటే కనుక చేసే విధంగా ఇది ఎంత దోహదపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయం పరిధానికి 20 లక్షల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. మామూలుగా వెళ్ళడమే కాదు, ఆ ఏరియాలో మీరు ఇంపార్టెంట్ వర్క్ చేసుకొని దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని పెట్టినందుకు మేము అందరం కూడా ఆయనకి రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రజలకి ప్రజా ప్రజలకి చక్కటి సమన్వయం కానివ్వండి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, సచివాలయం సెక్రటరీస్ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏదైనా వాళ్ళకి పబ్లిక్కి ఏదైనా అంటే ఎవరైనా ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బందిని పరిష్కరించే విధంగా మీ అందరూ కూడా కృషి చేస్తానికి ఇది ఎంతో చక్కగా వేదికగా ఉందని కూడా మీ అందరికీ కూడా దీని ద్వారా తెలియపరచుకుంటాను. అదేవిధంగా నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు సత్య మన ఎంపీ సత్య సభ్యుడిలాగా లేడు, మొత్తానికి నేషనల్ లీడర్ కానీ చంద్రబాబు ప్రతినిధిలాగా చంద్రబాబు నోట్లో మాటలు ఆయన నోట్లో వచ్చే విధంగా మాట్లాడడం అనేది బాధాకరం. ఎందుకంటే మీకు నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు బాటలు నడవండి తప్ప మీరు చంద్రబాబు మా బాటలు నడవడం, చంద్రబాబు వాయిస్ని మీ వాయిస్ కింద వినిపించడం, చంద్రబాబు ఎజెండాని మీ ఎజెండాగా చెప్పడం అనేది ఇది పద్ధతైన వ్యవహారం కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేంద్రం సహకరించినా సహకరించకపోయినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఈ రాష్ట్ర ప్రజల మీద అసలుకి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అవకాశాలు కల్పించకపోయినా కానీ మా ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తూ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కటి కూడా చక్కగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని వెలుతు చూపెట్టేంత స్థాయి మీది కాదు. ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీలో నేషనల్ లీడర్ అయితే ఉండొచ్చు, మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, ఒక రూపాయి ఏమైనా నిధులు తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? ఎప్పుడైనా కానీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి పోలవరం సమస్యను కానివ్వండి, రైల్వే జోన్ సమస్యను కానివ్వండి, ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, అసలు భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కు ఉందా? ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారండి మీరు? ఎన్ని హామీలు ఇచ్చారు? ఆ హామీల్లో ఒకటే నెరవేర్చుకున్న పరిస్థితి మీకుందా? ఈరోజు మీతో సఖ్యతతో ఉండు, చక్కగా ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా చక్కగా మీకు అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తూ మీరు రాష్ట్రానికి చేయాల్సిన న్యాయం చేయబడడం చాలా దారుణం. ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పుల్లోపులో ఉందని చెప్పని విడిపోయేటప్పుడే మనకు తెలుసు. రాష్ట్ర విభజన అప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అయినా కానీ మా ముఖ్యమంత్రి గారు అవన్నీ పక్కన పెట్టి చక్కగా ప్రతి ఒక్క పేద ప్రజలకి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉండే విధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఒకసారి చూడండి. కావాలంటే విజయవాడ నగరంలో అయితే కనుక చక్కగా ఫ్లైఓవర్లు కావచ్చు, రిటర్నింగ్ వాల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, డబ్బు ఇస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ అందిస్తుంటే అట్లీస్ట్ మీరు సహాయం చేయకపోతే చేయకపోవచ్చు కానీ క్రిస్టేట్ చేయడం అనేది కరెక్ట్గా మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వంకలు చూపెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు చంద్రబాబుకి బినామీని తెలుసు, అనుచరులను తెలుసు, అన్నీ తెలుసు మాకు. మీరు చంద్రబాబు వాయిస్ మీ ద్వారా వినిపిస్తారు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కానీ ఒక బాధ్యత గల పోస్టులో ఉన్న వ్యక్తులు మీరు అటువంటి మాటలు మాట్లాడడం పద్ధతి కాదు, అది చాలా దారుణం అని చెప్పి అందరూ కూడా తెలియదు. బీజేపీ వాళ్ళు అంటే బీజేపీలో ఉండి టీడీపీ కోవట్లా పనిచేస్తున్నారు. అదే చెప్పేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా తెలివిగలడు. అతనే కావాలని వాళ్ళ ఎంపీలను కొంతమందిని బీజేపీలో పంపించి ఇతని ఎజెండాని వాళ్ళ ఎజెండా కింద మాట్లాడించడం కానివ్వండి. చంద్రబాబు రాజకీయాల్లో నికృష్టుడు వాస్తవంగా చెప్పాలంటే.